అండ్ కాల్స్ కూడా ఉన్నాయి అన్నమాట కాల్ ఆ ముందు రోజు వాట్సాప్ కాల్ ఉంది వాట్సాప్ కాల్ బండి సంజయ్ గారి తోటి ఇతను మాట్లాడటం జరుగుతుంది ఏ2 అండ్ నెక్స్ట్ ఫోన్ గురించి అడిగాం బండి సంజయ్ గారిని ఫోన్ గురించి అడిగితే ఫోన్ లేదని అన్నారు ఫోన్ లేదు ఫోన్ లేదని అంటే ఎక్కడ ఉందంటే ఫోన్ నాకు తెలియదు అంట ఫోన్ ఇస్తే చాలా కీలకమైన సమాచారం వస్తుందని వారికి కూడా తెలుసు సో ఫోన్ లేదు అని అంటాం అనేదంటే ఏంటంటే అది రేపు ఏంటంటే కీలకమైన సమాచారం పోలీసులకు వస్తుందని చెప్పి కూడా వారికి తెలుసు సో ఫోన్ అది ఆయన దగ్గర లేదు అది ఫోన్ ఈస్ ఫౌండ్ టు బి మిస్సింగ్ ఫోన్ ఇవ్వలేదు ఫోన్ లేదు అన్న సో ఇది అంటే మేము ఏదైతే కనుక అఫ్కోర్స్ ఇవన్నీ వాట్సాప్ మెసేజెస్ ఇవన్నీ కూడా మనం రిట్రీవ్ చేస్తాము ఇదంతా వర్క్ కొన్ని అవతల వైపు నుంచి కూడా వస్తుంటుంది అవి కూడా రిట్రీవ్ చేస్తాం ఇవన్నీ చేస్తాము కొంత ఇన్వెస్టిగేషన్కి టైం పడుతుంది ఎందుకంటే ఇది వాట్సాప్ డేటా అంతా కూడా కొంతమంది డిలీట్ చేశారు కొంతమంది డిలీట్ చేశారు కొంత రిట్రీవ్ చేయడానికి మాకు అది టెక్నికల్గా జరుగుతుంది కాల్ డేటా కూడా తీసుకురావాలి తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ కూడా మన కాల్ డేటా అనాలిసిస్ అన్నీ కూడా చేయడానికి కొంత టైం అంటే ఈ కాల్ డేటా సర్వీస్ ప్రొవైడర్స్ ఈరోజు యాక్చువల్గా హాలిడే ఉండింది జగ్జన్ టైం జయంతి ఉంది సో ఇట్లా కొన్ని ఇబ్బందులు ఉండటంతో మనం ఇమీడియట్గా ఈ డేటా అంతా కూడా మీకు ఇవ్వలేకపోతున్నాం బట్ ఇన్వెస్టిగేషన్ కోర్సులు మేము తప్పకుండా అంటే మీకు చెప్పేది ఏంటంటే కేవలం జస్ట్ ఒక ఏది మామూలుగా ఏదో మెసేజెస్ షేర్ చేశారని ఎవరిని కూడా మేము బుక్ చేయలేదండి లెట్ ఇస్ బి వెరీ క్లియర్ అబౌట్ దట్ చాలామంది మీడియా వాళ్ళకి షేర్ చేశారు ఎడ్యుకేషన్ బ్యూరో చూస్తున్నటువంటి మీడియా వాళ్ళకి వాళ్ళకి హైదరాబాద్ చాలామంది కూడా షేర్ చేశారు బట్ వాళ్ళందరినీ బుక్ చేయట్లేదే బీజేపీ వాళ్ళని చాలామంది షేర్ చేశారు వాళ్ళని కూడా బుక్ చేయట్లేదే రాజేంద్ర గారికి కూడా బుక్ చేశారు షేర్ చేశారు అది కూడా చేయలేదే సో అంటే బీజేపీలో చాలామంది కూడా చేశారు నరేందర్ అని చెప్పి పిఏటు రాజేంద్ర గారు వారికి కూడా చేశారు రాజు అని చెప్పి ఆయన కూడా చేశారు ఇవన్నీ కూడా ఎవరు మహేష్ అనే దగ్గర నుంచి అతని నుంచి వెళ్ళింది ఎవరు ఏ3 నుంచి ఇదంతా ఇదే టైంలో అయింది నిన్న మార్నింగ్ అయింది సో ఇట్స్ నాట్ దట్ ఎవరిని మనం జస్ట్ బికాస్ షేర్ చేశారనే దాంతో తీసుకొచ్చింది అనేది ఫస్ట్ అది జస్ట్ రూల్ అవుట్ సెల్ ఫోన్ తీసుకురాకపోవడం అనేది కూడా సెల్ ఫోన్ అడిగినప్పుడు సెల్ ఫోన్ లేదు అని అంటున్నారు బట్ ఆఫ్ కోర్స్ సో అది మనం ఇన్వెస్టిగేషన్లో దాన్ని మేము ఫ్యాక్టరింగ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ కొన్ని ఇతర దీంట్లో వచ్చింది కూడా అంటే ఇతని గురించి ఇప్పుడు ఏ2 ప్రశాంత్ గురించి కూడా చూస్తే ఇతను బ్యాక్గ్రౌండ్ ఇంతకుముందు హెచ్ఎంటీవీ రిపోర్టర్గా హెచ్ఎంటీ బ్యూరో ఇన్ఛార్జ్గా చేశారు తర్వాత నమో టీంలో నమో అనేది ద నేషన్ విత్ నమో టీమ్ అనేది ఇది ఒక నేషన్ విత్ నమో టీమ్ అనేది దీంట్లో ఇట్ పార్ట్ ఆఫ్ ఏబిఎం అంటే అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్ అని చెప్పి ఏబిఎం అనే దాని ఆర్గనైజేషన్కి బీజేపీ పార్టీ మానిటర్ చేస్తున్నటువంటి ఆ పార్టీలో ఇతను కీలకమైన సభ్యుడు వరంగల్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఇతను బాధ్యతలు నిర్వహిస్తున్నాడు నమో టీంలో ఉంటూ ఇతను బాధ్యతలు నిర్వహిస్తున్నాడు సో అది ఉన్నటువంటి ఇది సో ఇతను అంటే ఈ పేపరు అనేది మీరు చూస్తే కనుక ఆ పిల్లలు ఫొటోస్ ఇంకోటి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే పేపరు నిన్న ఒక్క హిందీ పేపరే కాదు మొన్నటి తెలుగు పేపరు బిగ్ పేపర్ కూడా బయటకు వస్తుందన్నమాట బిగ్ పేపర్ కూడా బయటకు వస్తుంది బిగ్ పేపర్ కూడా ఈ పిల్లగాడే ఎవడైతే ఉన్నాడో ఇతను మనకి శివాజీ ఉన్నాడు ఆ పిల్లగాడే తీసుకొస్తారు తెచ్చిన తర్వాత మనం జనరల్గా చూస్తుంటాం రిమోట్ ప్లేసెస్లో చాలా చోట్ల పేపర్లు బయటకు వస్తుంటాయి చిన్న చిట్టీలు పంపిస్తుంటారు అది ఎగ్జామ్ కాపీయింగ్ జరుగుతుంటుంది ఇది జరుగుతుంటుంది ఇది జరుగుతున్న క్రమంలోనే ఇలా జరుగుతుంది అనే దానివంటి గురించి కూడా వీళ్ళకి అక్కడ అది ఎందుకు పేపర్లన్నీ కమలాపూర్ నుంచి కేంద్రం ఎందుకు లీక్ అవుతున్నాయి పేపర్ కమలాపూర్ నుంచి ఎందుకు